పొద్దున్న లేచింది మొదలు వేలు లక్షలు అంటూ కరోనా తీవ్రతను కళ్లకు కట్టేలా భయం కొలిపే కథనాలు వినిపిస్తున్న ఈ సమయంలో ఈ వార్త కొండంత ధైర్యాన్నిస్తోంది కోవిడ్ భయంతో యువత కూడా హడలిపోతున్న వేళ ఒక నూట పదేళ్ల తాత వైరస్ను ఓడించాడు అది కూడా మన గాంధీ హాస్పిటల్లోనే ఇప్పటి వరకు కరోనా సోకి కోలుకున్న వారిలో ఈయనే పెద్ద వయస్కుడు రామానంద తీర్థ కొన్నేళ్ల పాటు హిమాలయాల్లో గడిపి పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చారు ఎనిమిదేళ్ల క్రితం కీళ్ళ సమస్యతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో ప్రొఫెసర్ అనుపమ ఆయనకు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆయనకు ఆశ్రయాల్లో ఆశ్రయం ఇప్పించి ఆర్థిక సాయం అందిస్తున్నారు కేసర ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థకు కరోనా సోకటంతో అనుపమ ఆయనను గాంధీలో చేర్పించారు ఇప్పుడు ఆయన వైరస్ను ఓడించారు ఇరవై రోజులలోపే కరోనా నుంచి కోలుకున్నారు పాజిటివ్ రాగానే భయాందోళనలతో చాలామందిలో సమస్య తీవ్రమవుతుంది డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు చాలామందికి భయంతోనే ప్రాణాపాయం కలుగుతుందట కొందరిలో హార్ట్ అటాక్ కూడా వస్తుందట దీనికి తోడు సోషల్ మీడియాతో పాటు రకరకాలుగా పెరిగిపోతున్న నెగిటివిటీ మరింత కృంగదీస్తుంది రామానంద తీర్థతో పాటు మరో తొంభై ఏళ్ళ వృద్ధురాలు కూడా కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు గతంలోనూ అనేక మంది వృద్ధులు కోలుకున్నారు ధైర్యమే మందు ఆరోగ్యకరమైన జీవన శైలితో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను జయించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు